నమస్కారండి. హలో, కాల్ కలిసిందండి, మాట్లాడండి. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మాట్లాడండి, సైకాలజిస్ట్ విశేష్ గారు ఉన్నారు. హలో, చెప్పండి. ఏమండి? ఎస్, అవునండి అవునండి, చెప్పండి. ఓకే, పబ్లిక్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, కరెక్టే. ఓకే ఓకే, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? అవి బ్యాన్ అయిన తర్వాత మీకు మీ పరిస్థితి ఎలా ఉందో చెప్పండి. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ. అండ్ అలాగే మరొక కాలర్తో మాట్లాడతాం. హలో హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కొంచెం గట్టిగా మాట్లాడండి, మీకున్న సమస్య ఏంటో చెప్పండి. సరే, సమస్య చెప్పండి, మాట్లాడండి. చెప్పండి. ఓకే, పబ్జి బ్యాన్ చేశారు, మరి రిమైనింగ్ చాలా ఆన్లైన్ గేమ్స్ ఉన్నాయి కదా, వాటి సంగతి ఏంటి అని చెప్పి అడుగుతా. ఇక్కడ ఇప్పుడు గేమ్స్ అన్నీ కూడా అడిక్టివ్ కాదండి, ఎందుకంటే చెప్పింది నేను. ఇప్పుడు గేమ్స్ అన్నీ జనాల్ని ఆకర్షించాలని, జనాల్ని మన గేమ్కి అడిక్ట్ కావాలనే ఉద్దేశంతో తయారు చేస్తారు, అలాగే డెవలప్ చేస్తారు గేమ్ని. కానీ అందులో కొందరు మాత్రమే అందులో సక్సెస్ అవుతారు. అలా సక్సెస్ అయిన గేమ్లో పబ్జి ఒకటి. ఇంతకుముందు మనము గేమ్ కాదు కానీ ఇలాంటిది ఒకటి ఉంది, బ్లూ వేల్ ఛాలెంజ్. బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ కాదు, అంటే ఒక ఛాలెంజ్ లాంటిది. ఒక గ్రూప్గా ఏర్పడి ఆ గ్రూప్ నుంచి సిగ్నల్, ఒక మెసేజ్ వెళ్తూ ఉంటుంది, వాళ్ళు అలా రకంగా చేస్తూ ఉండాలి, మెంటార్ ఒకడు ఉంటాడు, అలా జరుగుతూ ఉంటుంది. అది చివరికి అల్టిమేట్గా ఏంటి, బ్లూ వేల్ యొక్క గేమ్ యొక్క చివరిది చచ్చిపోవడం, సూసైడ్ చేసుకోవడం అల్టిమేట్గా, అదే అదే వాళ్ళ లక్ష్యం. సో దాన్ని అతను డెవలప్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు, రష్యన్ అతను, అతను అరెస్ట్ చేశారు. ఇప్పుడు బ్లూ వేల్ గేమ్ ఈజ్ నో వేర్. సో అక్కడ అడిక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇక్కడ పబ్జి ఎందుకు సక్సెస్ అయిందంటే అడిక్టివ్ గేమ్, ఇది అడిక్టివ్ గేమ్, అగ్రెసివ్ గేమ్, అగ్రెసివ్ గేమ్. ఇప్పుడు మనం అదేదో ఉంటుందండి, ఆ చుక్కలు చుక్కలు చంపేది ఉంటుంది, ఏంటంటే బబుల్ షూటర్ కదండి, క్యాండీ క్రష్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు క్యాండీ క్రష్ మీరు ఎంత ఆడి ఎంతసేపు ఆడినా కానీ మీరు అడిక్ట్ అవుతారు క్యాండీ క్రష్ కూడా. నేను ఎందుకంటే నేను ట్రై చేశాను, నేను పర్సనల్గా ఇది క్యాండీ క్రష్ ఆ ఫస్ట్లో అందరూ ఆడటం, ఏంటిది క్యాండీ క్రష్ అని చెప్పేసి చూద్దామని ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆడటం మొదలుపెట్టాను, అంటే జస్ట్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్. ఆడటం కొన్ని రోజుల తర్వాత నేను కూడా అడిక్ట్ అవుతాను దానికి, ఎందుకంటే పొద్దున్న లేవగానే కొట్టుకుని ఆడటం, మళ్ళీ రాత్రి పడుకునే ముందు ఆడటం, ఒక లెవెల్ అయిపోగానే లెవెల్ క్రాస్ చేసాను చూడటం. ఇవ్వడం మాట, ఎక్కడ ఉన్నావు నువ్వు, ఏ లెవెల్లో ఉన్నావు క్రాండీ క్రష్ అంటే, ఆ లెవెల్లో ఉన్నా నేను, ఓ నేను అబ్బాయి, నేను అది ఎప్పుడు దాటిపోయాను. ఈ కాన్వర్జేషన్స్ కొద్ది కాలం నాకు అర్థమైంది, ఓహో దిస్ ఈజ్ అడిక్టివ్ నేచర్ ఉంది దీంట్లో. అర్థమైన తర్వాత నేను దూరం పెట్టాను, తీసేస్తాను, అది డిజేబుల్ చేసేసాను, అన్ ఇన్స్టాల్ చేసేసాను, అయిపోయింది. సో కానీ క్యాండీ క్రష్ ఒక అడిక్టివ్ అయినా కానివ్వండి, మీకు టైం వేస్ట్ అవుతుంది, ఫస్ట్ పాయింట్, టైం వేస్ట్ అవుతుంది, మిగతా పని డిస్టర్బ్ అవుతాయి, ఇంతవరకే ఉంటుంది. ఓకే, కానీ వేరే పబ్జి వల్ల అగ్రెసివ్నెస్ పెరుగుతుంది, ఎమోషన్స్ కూడా కంట్రోల్ చేసుకోలేము, ఎమోషన్స్ కంట్రోల్ తప్పిపోతాయి, అగ్రెసివ్నెస్ పెరుగుతుంది. సో ఒక హింసాత్మక ప్రవృత్తి పెరుగుతుంది మనుషుల లోపల, ఆడేవాళ్ళలో. అందువల్ల పబ్జిని బ్యాన్ చేయమని చెప్పారు చాలామంది. మందు మెయిన్ అంటే అడిక్టివ్ అని కానీ ఒకటే కాదు, ఇట్ ఈస్ అగ్రెసివ్నెస్ పెంచుతుంది, హింసాత్మ హింసను పెంచుతుంది కాబట్టి బ్యాన్ చేయమని. హలో,